హలో, వెల్కమ్ టు టాలీవుడ్ సినీ టాకీస్. ఈరోజు ఫిల్మీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి ఏ రేంజ్లో అలరించాయో అంతకు మించి అనేలా తెరకెక్కుతోంది అల వైకుంఠపురంలో. టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ యూట్యూబ్లో ఒక రేంజ్లో దూసుకుపోతుంది. టీజర్ను విడుదల చేసిన 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ను రాబట్టింది. అత్యంత వేగంగా ఈ స్థాయి వ్యూస్ను సాధించిన టీజర్గా నిలిచింది. ఇటీవల మహేష్ సరిలేరు నీకెవరు నుంచి టీజర్ను వదలగా 9 నిమిషాల్లో 1 మిలియన్ వ్యూస్ మార్కును అందుకుంది. అంతకంటే వేగంగా 7 నిమిషాల్లోనే 1 మిలియన్ వ్యూస్ను రాబట్టినదిగా అల వైకుంఠపురంలో టీజర్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. తెలుగులో ఈ ఫీట్ మొదటిసారని చెప్పుకోవచ్చు. దీంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. కాగా టీజర్లో నువ్వు ఇప్పుడే కార్ దిగావు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా అని చెప్పే డైలాగ్ వీక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా టబు, జయరాం, మురళీ శర్మ, సునీల్, నవదీప్, సుశాంత్, నివేత పేదరాజు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గీతార్ట్స్, హరికేన్ హాస్ని క్రియేషన్స్ కాంబినేషన్లో నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదల కానుంది. ఇవి ఈరోజు ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో కలుసుకుందాం.